43 ఏళ్ల తర్వాత జరిగిన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ షాపుల వేలంపాట ప్రశాంతంగా జరిగింది. పోటాపోటీగా జరిగిన వేలంపాటల మున్సిపాలిటీకి బాగా పైసలు వచ్చాయి. షాపుల కిరాయిలు గతంల కంటే 5 రెట్లు ఎక్కువ పలికినాయి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి కాసుల పంట పండింది. క్లాక్ టవర్ మార్కెట్ యార్డులోని 63 షాపులకు వేలంపాట నిర్వహించారు ఆఫీసర్లు. దీంతో 40 ఏళ్లుగా కిరాయిలు పెంచకుండా వేరేటోళ్లకు షాపులు ఇవ్వకుండా చేసిన వ్యాపారులకు గట్టి దెబ్బ తగిలింది. అయితే గతంలో 63 షాపులకు కలిపి కేవలం 3 లక్షల లోపే కిరాయి వచ్చేది. కానీ కొత్త వేలంపాట తోటి నెలకే 22 లక్షల రూపాయల ఆదాయం రాబోతుంది. అట్లనే డిపాజిట్ల రూపంలో మరో 30 లక్షల రూపాయల దాకా పైసలు వచ్చాయి. మహబూబ్ నగర్ మోయిన్ చౌరస్తాలో ఉండే దుకాణాలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో లీజులు సబ్ లీజులు ఇచ్చుకొని 40 ఏళ్లుగా సర్కార్ ఆదాయానికి గండిగొడుతున్నారు కొంతమంది వ్యాపారులు. కోర్టులో కేసులు వేసి వేలంపాట పాడకుండా అడ్డుకుంటున్నారు. అయితే రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీదేవి ఆదేశాలతోటి మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ బుక్య దేవ్ సింగ్ కొత్తగా వేలంపాట నిర్వహించారు. కొత్త వేలంపాటతోటి బుక్య దేవ్ సింగ్ మంచి పని చేశారని అంటున్నారు స్థానిక జనం.